మన తొడలలో ఎలా అనిపిస్తుందో, కాళ్ళలో ఎలా అనిపిస్తుందో, గుహ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ ఆసనంలో మనము మన దృష్టిని ఒక బిందుపై కేంద్రీకరించి ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఈ ఆసనం చేయించినట్టయితే వాళ్ళ ఫోకస్ అనేది పెరుగుతుంది. బ్యాలెన్స్ పాశ్చర్స్ చేయడం వలన మన లైఫ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అలానే బ్యాలెన్స్ పాశ్చర్స్లో ఈ విధంగా మనం ఉండడం వలన డెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. లైఫ్ని కూడా మనము బాగా బ్యాలెన్స్ చేయగలుగుతాము. ఈ విధంగా మనము ఉన్నప్పుడు మన పొట్టలో ఉదరంలో ఉండే కండరాలని బాగా స్క్వీజ్ చేసి కోర్ని మనము బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. కోర్ స్ట్రెంగ్త్ ఉన్నట్టయితే ఈ యొక్క ఆసనము చాలా ఈజీగా చేయగలుగుతాము. ఫోకస్ కోర్. కోర్ అంటే మూలం. మన శరీరాన్ని కూడా అంతే మూలంగా పెట్టుకోవాలి. కొండ ఎలాగైతే పైన ఉందో అలానే అంతే హైట్ కంటే డబుల్ భూమిలో కూడా ఉంటుంది. మనని మనము చెట్టు వేర్లలాగా కింద గ్రౌండ్ చేస్తూ దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయగలిగితే మనకు చాలా సులభంగా ఈ ఆసనము అనిపిస్తుంది. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళు అలాగే పాదాల్లో పడిన ప్రెజర్ అంతా కూడా బాగా రిలాక్స్ అయిపోతుంది.